హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో 280 పైగా పోస్టులు ఉన్నాయి. ఎటువంటి ఎగ్జామ్ లేదు, అనుభవం అవసరం లేదు. ఈ యొక్క వీడియో ద్వారా మనం నోటిఫికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేయాలి తదితర వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు నచ్చితే లైక్ చేయండి. ఒకసారి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మనకు కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం డిస్టిక్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకి స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ను, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, రిసెప్షనిస్ట్ క్లర్కు, మొత్తం టోటల్గా 281 జాబ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి స్టాఫ్ నర్స్కి వచ్చేసి 34,000 కన్సల్టేటెడ్ పే ఉంటుంది. తర్వాత ల్యాబ్ టెక్నీషియన్కి 28,000 ఉంటుంది. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2కి 28,000, రిసెప్షనిస్ట్ క్లర్క్కి 22,387 అనేది ఉంటుంది. మనకి హయ్యెస్ట్గా స్టాఫ్ నర్స్ జాబ్స్ అయితే 269 ఉన్నాయి టోటల్గా. అయితే మన యొక్క హాస్పిటల్ వచ్చేసి కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం అనేది ఈ యొక్క జాబ్ లొకేషన్ మనకి. అయితే ఒకసారి ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే, మనకి స్టాఫ్ నర్స్కి ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ, లేదా బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ, ఎంఎస్సి ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద నర్సింగ్ కౌన్సిల్. అయితే దాంతోపాటు మనకి ఇక్కడ నర్సింగ్ కౌన్సిల్లోని రిజిస్టర్ అయి ఉండాలి. తర్వాత 1 ఇయర్, మన ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్లయితే 1 ఇయర్ ఎల్టి కోర్స్, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత చేసి ఉండాలి, లేదా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు ఆఫ్టర్ ఎస్ఎస్సి తర్వాత చేసి ఉండాలి, లేదా బిఎస్సి విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అయి ఉండాలి, లేదా తర్వాత బిఎస్సి విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి, లేదా బిఎస్సి లైఫ్ సైన్సెస్లో ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ ఇష్యూడ్ బై ద నిమ్స్ హైదరాబాద్లో చేసి ఉండాలి, తర్వాత లేదా పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్సు ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద యూనివర్సిటీస్ రికగ్నైజ్డ్ బై ద యూజీఎస్సీలో చేసి ఉండాలి, అది లేదంటే డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫ్యూషన్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ అనేది చేసి ఉండాలి. తర్వాత అది లేకుంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఎంఎల్టీ విత్ 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ లేదా అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి. దాంతోపాటు ఆల్ ద అబో కోర్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ అనే ఇక్కడ ఫార్మా మెడికల్ బోర్డులో మనం రిజిస్టర్ అయ్యి అయితే ఉండాలి. తర్వాత మనకి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 చూసినట్లయితే డి ఫార్మసీ కానీ, బి ఫార్మసీ కానీ, ఎం ఫార్మసీ కానీ చేసి ఉండాలి. మస్ట్ హ్యావ్ రిజిస్టర్ అనేది మెడికల్ పారామెడికల్ కౌన్సిల్ విత్ అప్ టు డేట్ రిన్యువల్ అనేది ఉండాలి మన యొక్క సర్టిఫికేట్స్కి. తర్వాత రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ అయితేనేమో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది చేసి ఉండాలి. అయితే ఎనీ డిగ్రీ అంటే ఇక్కడ ఏ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ అప్లికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. అయితే మనకి ఇక్కడ వెయిటేజ్ ఒకసారి చూసినట్లయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్, టోటల్ 100 మార్క్స్కి 75% అయితే మన యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన దానిలో 75% సెలెక్ట్ చేస్తారు. మిగతా వెయిటేజ్ వచ్చేసి 15% మనకి ఏమన్నా హెచ్డిఎస్లో కానీ, సిడిఎస్లో కానీ, ఆరోగ్యశ్రీలో కానీ, ట్రామా కేర్లో కానీ, ఏపీఎస్సీ, సిఎస్లో కానీ ఎక్కడన్నా వర్క్ చేసి ఉంటే, అంటే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ బేసిస్లో కానీ వర్క్ చేసినట్లయితే దానికి 15% అయితే మనకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి టోటల్ మనకి జూలై 1, 2020 వరకు 40 ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యి అంతవరకు ఛాయిస్ ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతేనే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 47 ఇయర్స్ వరకు అయితే ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితేనేమో 3 ఇయర్స్ ఎలిజిబుల్, అంటే 45 ఇయర్స్ వరకు.
తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్ అంటే 52 ఇయర్స్ వరకు అయితే వీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఫీ వచ్చేసి మనకి 200 రూపీస్ అయితే ఉంటుంది. ఇది మనము డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ రూపంలో అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి ఈ యొక్క సర్టిఫికెట్స్తో పాటు అప్లికేషన్ ఫిల్అప్ చేసి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నానికి అయితే మనం పోస్ట్లో పంపేయాల్సి ఉంటుంది, లేకుంటే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి హౌ టు అప్లై ఒకసారి చూసినట్లయితే మన యొక్క ఈ యొక్క వెబ్సైట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం అయితే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 3rd August 2020 వరకు అయితే మనకు ఈవినింగ్ 5 వరకు అయితే మన యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయ్యి ఉండాలి వాళ్ళకి. ఇది ఆన్లైన్ కాదు, ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి సర్టిఫికెట్స్ ఏ సర్టిఫికెట్స్ అనేది పంపాల్సి ఉంటుందంటే పాస్డ్ మార్క్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ బోత్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఇంటర్మీడియట్ వొకేషనల్ క్యాండిడేట్స్ అంటే సబ్మిట్ ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ మార్క్స్, ప్రొవిజనల్ పాస్ సర్టిఫికెట్, ఎస్ఎస్సి సర్టిఫికెట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ బై ఇష్యూడ్ బై ద తహసీల్దార్ కన్సర్న్డ్, దాంతోపాటు బోనఫైడ్స్, తర్వాత నర్సింగ్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్ ద స్టాఫ్ నర్స్ దానికి సర్టిఫికెట్స్, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే సదరన్ సర్టిఫికెట్, దాంతోపాటు డీడీ అయితే మొత్తం మన డెవలప్మెంట్ సొసైటీ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం, దీని పేరు అయితే డీడీ తీసేది ఉంటుంది. ఇవన్నీ అటాచ్డ్ చేసి మనం ఫామ్ ఫిల్అప్ చేసి అయితే పంపేది ఉంటుంది. మనకు నోటిఫికేషన్ ఇష్యూ అయింది మాత్రము 25th July 2020 నాడైతే నోటిఫికేషన్ ఇష్యూ అయింది. మనకు లాస్ట్ డేటు 3rd August 2020. స్క్రూటినీ అప్లికేషన్ వచ్చేసి మనకు 17th August నాడు అంతవరకు చేయడం జరుగుతుంది. మనకు ప్రొవిజనల్లీ మెరిట్ లిస్ట్ అనేది 21st నుంచి 24th లోపు ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకు 28th August రోజు ఉంటుంది. వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ ద అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసి మనకు 1 సెప్టెంబర్కి మాత్రము మన చేతిలోకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. ఒకసారి చెక్ లిస్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ నెంబరు, అప్లికెంట్ నేము, అప్లైడ్ ఫర్ ద పోస్టు ఈ విధంగా. తర్వాత ఇక్కడ మనం సిగ్నేచర్ చేసి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ చెక్ లిస్టు, అప్లికేషన్, సోషల్ స్టేటస్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఇవన్నీ క్లియర్గా రాసి పెట్టేది ఉంటుంది. తర్వాత ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటో పెట్టాలి. తర్వాత మన యొక్క పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితేనేమి ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే క్లియర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ, టోటల్ మార్క్స్, మార్క్స్ అప్టైన్డ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, తర్వాత డీడీ డీడీ నెంబరు, డేటు, బ్యాంక్ నేము ఇవన్నీ, అడ్రస్, పర్టికులర్స్ అయితేనే పూర్తిగా ఇవి ఫిల్అప్ చేసి మన యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ డిక్లరేషన్ అనేది రాసి కింద సైన్ చేసి పంపేది ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ సర్వీస్గా మన యొక్క సర్వీస్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిల్అప్ చేసి ఎక్కడెక్కడ వర్క్ చేసింది మొత్తం ఫిల్ చేసి మనం సైన్ చేసేతేనేమో ఇక్కడ పంపాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క పూర్తి ఈ యొక్క లింక్ అయితేనేమో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.